టీఆర్ఎస్ నాయకులపై సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఆరోపించారు. హైదరాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ చేరుకుని ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లాలామున్నా, వేణుగోపాల్, జోగురవి, లోకా ప్రవీణ్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, మురళీధర్ ఠాక్రే, దినేష్ పాల్గొన్నారు. జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినటువంటి సాయి గణేష్ పై 16 అక్రమ కేసులు పెట్టడమే కాకుండా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రోద్బలంతో పోలీస్ అధికారులు విపరీతంగా బెదిరించడం వల్ల ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా రామాయణపేట మున్సిపల్ చైర్మన్, అక్కడి మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్, పద్మ అనే తల్లి కొడుకులు ఇద్దరు కూడా స్థానిక సిఐ ద్వారా నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో 50% వాటా ఇస్తేనే నువ్వు బతుకుతావు, లేకుంటే నీ మీద అక్రమంగా కేసులు బనాయిస్తాం, నీ మీద టాడా కేసులు పెడతాం, నువ్వు జీవితాంతం కూడా బయటకు రాకుండా నిన్ను జైల్లో వేస్తామని బెదిరించిన కారణంగా తల్లి కొడుకులు రామాయణపేటలో ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే, బయటకు రాకుండా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఇక్కడ శాంతి సమస్య ఉండడని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య బద్ధంగా ఇక్కడ యువకులకు రక్షణ ఉంటుందని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని విపరీతంగా ఒత్తిడి చేసి లేని కేసులు బనాయించి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు, అదేవిధంగా కామారెడ్డిలో జరిగినటువంటి తల్లి కొడుకుల ఆత్మహత్యకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే కారణం. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాం, పోలీస్ అధికారులను ఉపయోగించి ఎన్ని రోజులు ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలించాలనుకుంటారు?